हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे हाईब्रोस चाल मंदी हाईब्रोस अनेवाले चाल मंदी एवेवो ट्राई चेस्तू उंटर काबट्टी एवरकैते हाईब्रोस अनेवालो वालू खच्चितंगा विधंगा ट्राई चेस्ते एंतटी पलचगा उन्ना सरे हाईब्रोस अनेवी चक्कगा बागा मंदंगा रावडानिकी चाला अद्भुतंगा पनिचेस्तुंदी काबट्टी तप्पकुंडा मीरू ट्राई चेसेयंडी ओक 7 डेस ट्राई चेस्ते मीकु मंची रिजल्ट अनेदी कनिपिस्तुंदी। ओके फ्रेंड्स वीडियो ने स्टार्ट चेसेदाम। स्टार्ट चेसे मुंदु ई वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी, चैनल ने सब्सक्राइब चेसुकोंडी। ओके फ्रेंड्स वीडियो ने स्टार्ट चेसेदाम। मुंदुगा मीरु ओक चिन्न गिन्नेनि तीसुकोंडी। ఈ విధంగా ఒక చిన్న గిన్నెని తీసుకున్న తర్వాత మనకు కావాల్సిందంటే ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ని తీసుకోండి। కోకోనట్ ఆయిల్ అనేది అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఆయిల్ ని తీసుకోండి। మీకు ఈ ఆయిల్ అనేది ఏంటంటే మనకి కనురెప్పలైనా సరే కను బొమ్మలైనా సరే చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్। మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మనం హెయిర్ కి యూస్ చేస్తాం కదా। హెయిర్ అనేది చక్కగా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి త్వరగా జుట్టు అనేది మంచిగా రావడానికి కూడా మనకి జుట్టుకి ఎలా అయితే ఉపయోగపడుతుందో సేమ్ అదే విధంగా మన కనురెప్పలకి గాని కనుబొమ్మలకైనా సరే చాలా ఒత్తుగా రావడానికి కూడా ఈ ఆయిల్ అనేది అదే విధంగా మనకి యూస్ అవుతుంది। కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ అయితే ఒక స్పూన్ వరకు తీసుకోండి। అలాగే నెక్స్ట్ నేను బాదం ఆయిల్ ని తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు। మీరు బాదం ఆయిల్ అయినా సరే లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ అయినా సరే ఏదో ఒక ఆయిల్ ఇంకొక ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ కూడా మనకి హెయిర్ ని చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి ఉపయోగపడుతుంది। కాబట్టి సేమ్ అదే విధంగా మన కనుబొమ్మలు కూడా మన కనురెప్పలు కూడా చక్కగా ఒత్తుగా పెరిగేలాగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది। మీ కనుబొమ్మలు అనేవి ఎంత పల్చగా ఉన్నా సరే వాటిని చక్కగా మందంగా చేయడానికి చాలా ఎఫెక్టివగా పనిచేస్తుందన్నమాట। నెక్స్ట్ ఈ విధంగా మనం ఈ రెండిటిని అయితే గనుక బాగా మిక్స్ చేసుకోవాలి। చాలా సింపుల్ గా మీరు దీన్ని ఒకేసారి స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఏదైనా ఒక గ్లాస్ తీసాలో కాబట్టి మీరు ఒకేసారి ఎక్కువ తయారు కాబట్టి ఎక్కువ తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోండి। నేనైతే గనుక ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది మనకి మినిమం ఒక 15 డేస్ అయితే గనుక మనకి సరిపోతుంది। అదే 1 మంత్ కి సరిపడ అయితే గనుక 2 స్పూన్స్ గనుక తీసుకుంటే సరిపోతుందన్నమాట। ఎక్కువ ఉండవు కాబట్టి మనం కొంచెమే కాబట్టి సరిపోతుంది। తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మనం ఆముదముని యాడ్ చేసుకోవాలి। ఆముదం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట। హెయిర్ కైనా సరే బాగా ఒత్తుగా పెరిగేలాగా ఉపయోగపడుతుంది। అలాగే కనురెప్పలు కనుబొమ్మలు కూడా చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి మనకి ఆముదం కూడా చాలా చాలా ఎఫెక్టివగా పనిచేస్తుందన్నమాట। కాబట్టి మీరు ఆముదముని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మందికి ఎక్కువ అసలు ఉండవు అన్నమాట। చాలా వరకు హైబ్రో పెన్సిల్ అవి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా తయారు చేసుకొని మీరు ఒక 1 మంత్ గనుక ట్రై చేస్తే మీకు మినిమం ఒక 7 టు 10 డేస్ లోనే రిజల్ట్ కనిపిస్తుంది। ఇంకా ఒత్తుగా కావాలి అనుకున్న వాళ్ళు మినిమం ఒక 1 మంత్ అయినా సరే ట్రై చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ఇంకా ఒత్తుగా వచ్చేస్తాయి అన్నమాట। కాబట్టి మీరు హైబ్రో పెన్సిల్ గాని అలాంటివి కూడా యూస్ చేయక్కర్లేదు మనం గనుక దీన్ని యూస్ చేయడం వల్ల। చూసారు కదా ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇవి కలొంజి సీడ్స్ అన్నమాట। కలొంజి గింజలు ఇవి మనకి పతంజలి షాప్లో కానీ ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట। ఇవి మనకి ఇవి యూస్ చేయడం వల్ల కూడా హెయిర్కి ఎలా అయితే యూస్ అవుతాయో సేమ్ అదేవిధంగా కనురెప్పలు కనుబొమ్మలు కూడా చాలా ఎఫెక్టివ్గా ఇవి అయితే కనుక యూజ్ అవుతాయి। కాబట్టి మనం కలొంజి గింజలను కూడా వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది। ఎక్కువ కూడా అవసరం లేదు కాబట్టి తప్పకుండా ఈ విధంగా అన్నింటిని కూడా మిక్స్ చేయండి। నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంది అది కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి అది చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా సింపుల్గా మనం చక్కగా మీరు శ్రద్ధ కలిగి చక్కగా శ్రద్ధగా చేసుకుంటే మీకు 1 మంత్లోనే హైబ్రో పెన్సిల్స్ యూస్ చేయకుండా కనురెప్పలు కనుబొమ్మలు అనేవి చక్కగా మందంగా అవ్వడానికి ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఆ శ్రద్ధ చేయకుండా। తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు కాబట్టి ఏదైనా ఒక గిన్నెలో మనం ఈ విధంగా వాటర్ని బాగా వేడి చేసుకొని తీసుకోండి। వేడి వాటర్లో ఈ గిన్నెని పెట్టి మనం వేడి చేసుకోవాలన్నమాట। ఎప్పుడు కూడా మనం స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు। ఈ విధంగా డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా మనమైతే దీన్ని వేడి చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి ఇందులో ఉన్నవి ఏంటంటే అవి మనకి పోకుండా ఉంటాయి ఇలా డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా। కాబట్టి ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కనుక వేడి చేసుకోవాలన్నమాట। అంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకోవాలి, బాగా వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయకూడదు। చూసారు కదా ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ అయితే కనుక ఈ వేడి వాటర్లో ఉంచేస్తే ఆటోమేటిక్గా అవి మనకి వేడైపోతాయి। తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసుకొని ఏదో ఒక గ్లాస్ సీసాలో స్టోర్ కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలనేది చూద్దాము।
మీకు కనురెప్పలకు కానీ కనుబొమ్మలకైనా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి, బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం అప్లై చేయకూడదు. ఈ విధంగా మీరు నైట్ టైం డైలీ పడుకునే ముందు ఈ విధంగా అప్లై చేసుకొని పడుకోండి. ఒక 2 మినిట్స్ అయితే కనుక మసాజ్ చేయండి. మసాజ్ చేసి 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత అలా వదిలేసేయండి. మార్నింగ్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇదే విధంగా ఖచ్చితంగా మీరు 1 మంత్ కనుక అశ్రద్ధ లేకుండా చక్కగా చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చక్కగా ఒత్తుగా కనురెప్పలు కనుబొమ్మలన్నీ మంచిగా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.